గణపతి ఎంత స్థూలకాయుడు అతని వాహనం ఎలుక అంత చిన్నగా ఉంటుంది మిగతా దేవతలకు ఏ ఎద్దో సింహమో గుర్రమో పక్షియో వాహనంగా ఉంటుంది వాహనాన్ని బట్టి దేవతల గొప్పతనం ఆధారపడుతుందా దేవతను మోసే భాగ్యం వాహనానికే కనుక అంత స్థూలకాయుడు ఎలుక వాహనంపై దానికి భారం అనిపించకుండా తేలికగా ఉంటాడు భక్తుల హృదయాల్లో తేలికగా అధివసించడా ప్రతి జంతువుకి ఒక్కొక్క శరీర అవయవంపై మక్కువ కలిగి ఉంటుంది చమరీ మృగానికి తన తోకపై నెమలికి తన పింఛంపై మక్కువ మరి ఏనుగునకు దేనిపై మోజు అది దంతాలను పరిశుభ్రంగా తెల్లగా ఉంచుకుంటుంది ఇక ఏనుగు తల ఉన్న గణపతి ఏం చేశాడు అట్టి ప్రియమైన ఒక దంతాన్ని పెరికి ధర్మాన్ని ప్రవచించే భారతాన్ని రాయడానికి ఉపయోగించాడు అందం గర్వసూచకమైన దంతాన్ని ధర్మన్యాయాలను ప్రవచించే భారతాన్ని లిఖించడానికి త్యాగం చేసినట్లే కదా గజానునకు రాయటానికి సాధనాలు కావాలా దేనినైనా ఉపయోగించవచ్చును కదా ప్రియమైన దంతాన్నే వాడడాన్ని గుర్తించండి ఒక సందర్భంలో దంతంతోనే ఒక అసురుణ్ణి సంహరించాడు అప్పుడది ఆయుధం భారతం రాసేటప్పుడది కలం